కేబినెట్ సమావేశానికి సంబంధించిన బ్రేకింగ్ చూడొచ్చు. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు గృహ నిర్మాణ పథకం గైడ్ లైన్స్ ను ఫైనల్ చేయనుంది. అలాగే సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల సహాయం, ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గం చర్చిస్తోంది. వర్సిటీలకు గవర్నర్ స్థానంలో ఛాన్సలర్ గా సీఎం నియామకంపై కూడా చర్చిస్తున్నారు. అలాగే తెలంగాణలో సిబిఐ ఈడి దాడులపైన కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు గృహ నిర్మాణ పథకం గైడ్ లైన్స్ ను ఫైనల్ చేయనుంది. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల సహాయం, ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గం చర్చిస్తోంది. వర్సిటీలకు గవర్నర్ స్థానంలో ఛాన్సలర్ గా సీఎం నియామకంపై కూడా చర్చిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్‌పర్ట్ అవ్వండి. అలాగే తెలంగాణలో సిబిఐ ఈడి దాడులపైన కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మహేష్, కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాల మీద ఫోకస్ చేశారు? ఇక్కడ ఈడీ దాడులు ప్రస్తుతం జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, సో దాని మీద కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఈ కేబినెట్ లో గత 3 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, జారీ చేసినటువంటి ఉత్తర్వులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి విషయాలపైన అంశాలని ప్రభుత్వం ఈరోజు కేబినెట్ రాటిఫై చేయనున్నది, అంటే ఆమోదించనున్నది. అదేవిధంగా దళిత బంధు, రైతు బంధు, అది వడ్ల కొనుగోలు సంబంధించినటువంటి, ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించనున్నారు. ఇక ఏదైతే గృహ నిర్మాణ పథకం, బలహీన వర్గాలకు గృహ నిర్మాణం కోసం సొంత స్థలం ఉన్నట్లయితే 3 లక్షల రూపాయలని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు ఇప్పటికే అధికారులు ఖరారు చేశారు. దానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఎంతమందికి లబ్ధిదారులను ఎంపిక చేయాలి, వెంటనే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు ఎంతమందికి ఈ డబ్బులు ఇవ్వాలనే దానిపైన ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఈ నెల నుండే ఈ కొత్త పథకం కూడా ప్రారంభిస్తామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే దీనికి సంబంధించినటువంటి నిధులు మంజూరు కావచ్చు, విధి విధానాలు ఖరారు చేయడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేసేందుకు కొరకు ఈ మార్గనిర్దేశం ఈరోజు కేబినెట్ చేయనున్నది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలని ఈ నెలలో పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించినటువంటి నేపథ్యం, ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి కావచ్చు, కేంద్ర ఆర్థిక విధానాలు కావచ్చు, దీని మూలాన తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది, ఇప్పటివరకు నష్టపోయింది, ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం నష్టపోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. దాని కొరకు అసెంబ్లీ తేదీలను కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్లో ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. కేంద్ర అవలంబిస్తున్నటువంటి విధానాలపైన కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. అది బీఆర్ఎస్గా మారిన తర్వాత మొదటిసారి కేబినెట్ సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేబినెట్లో మొత్తం యావత్ దేశాన్ని ఆకర్షించే విధంగా ఏదైనా నిర్ణయం ఉంటుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆ వైపున ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రఫీక, ఈడీ ఐటీ దాడుల విషయంపైన మంత్రుల మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గవర్నర్కు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే గవర్నర్ దగ్గర ఇప్పటికే గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించినటువంటి బిల్స్ ఏవైతున్నాయి అవన్నీ పెనుగులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో ఏం చేయాలా, గవర్నర్ మరోసారి అప్పీల్ చేయాలా, లేకుంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి దానిపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా యూనివర్సిటీలకి ఛాన్సలర్గా గవర్నర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్లేస్లో ముఖ్యమంత్రిని చేస్తూ, ఏదైతే యూనివర్సిటీలకు ఛాన్సలర్గా సీఎంను చేస్తూ ముసాయిదా బిల్లుకు సంబంధించి ఇప్పటికే సిద్ధమైనట్టు చూస్తుంది. దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో మరికొన్ని వివరాలు ఈరోజు కేబినెట్ సంబంధించినటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్‌పర్ట్ అవ్వండి.